हेलो गाइस, वेलकम बैक टू माय चैनल चुलबुली गुड़िया। ईरोजु वीडियो मा मॉम डैड एनिवर्सरी व्लॉग अन्नमाट। सो ईरोजु मैं एम चेसामो एंटी अन्नी वीडियो लो शेयर चेस्तानु मी तोती। सो मेरी वीडियो चूसे मुंदु प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब चुलबुली गुड़िया। एंड वीडियो लो मेमु नाइट केक कट चेपिचाम अन्नमाट। केक कट चेपिचिन तर्वात मेमु नेक्स्ट डे मॉर्निंग एनिवर्सरी रोजु यादिरिगुट्ट कूडा वेल्लाम अन्नमाट। यादिरिगुट्ट कूडा चाला चेंज अयिपोयिंदी। అన్నీ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ యానివర్సరీ వ్లాగ్ చూడండి. యానివర్సరీలో క్లేక్ కటింగ్ ఎలా చేశాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యాం కదా. ఇక్కడ చూడండి, సన్ ఎంత ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా. సన్ అప్పుడప్పుడే వస్తుంది అన్నమాట. ఫస్ట్ రెడ్ ఉండే, తర్వాత ఎల్లోయిష్గా ఇలా మారింది, తర్వాత మొత్తం క్లియర్ సన్ వచ్చిందన్నమాట. సో మేము కార్లో బయలుదేరాం. తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ యాదగిరిగుట్ట రోడ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక గార్డెన్ లాగా కూడా చేస్తున్నారనమాట టెంపుల్ దగ్గర. సో అక్కడ అంతా గ్రీనరీ పెంచడం కానీ, అక్కడ అన్నీ మొత్తం రోడ్స్ కానీ అంతా నీట్గా క్లియర్గా వేశారు. ఇంకా టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది టెంపుల్కి పైకి వెళ్ళడానికి ముందు మనము స్టార్ట్ అవుతాం కదా యాదగిరిగుట్ట పైకి వెళ్ళడానికి, అది అన్నమాట రూట్. టెంపుల్కి వెళ్ళేది చెప్పట్లేదండి నేను. మనం జస్ట్ యాదగిరిగుట్ట స్టార్ట్ అవుతుంది కదా, ఖమ్మం దగ్గర నుంచి వెళ్తాం కదా. సో అట్లా అన్నమాట, అది వెళ్ళే రూట్ అన్నమాట. ఇది మొత్తం స్ట్రెయిట్గా మొత్తం చూడండి, సరౌండింగ్స్లో కూడా చాలా నీట్గా రోడ్ అనేది వేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా క్లియర్ పిక్చర్ ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ వెళ్ళాము చాలా, అప్పటికే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనిపించింది నాకు. ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం కదా. ఇక్కడ చూడండి టెంపుల్ కూడా మొత్తం డిఫరెంట్ అయిపోయింది, చాలా చేంజ్ అయిపోయింది. చాలా డేస్ తర్వాత టెంపుల్కి అనేది వెళ్ళామన్నమాట. అండ్ చూడండి ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, నరసింహస్వామిది.
ఇక్కడ చూడండి టెంపుల్ అంతా టెంపుల్ కనిపిస్తుంది కదా. సో ఇగో బండి పైన మేము కార్లో వెళ్ళేటప్పుడు నేను ఇది మొత్తం షూట్ చేశాను అనమాట. సో ఇలా ఉంది ప్రస్తుతం టెంపుల్, ఇంకా కూడా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పైకి ఎక్కిన తర్వాత కొంచెం కిందనే మేము కార్ పార్కింగ్ అనేది చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ బస్ టర్న్ అవుతుంది కదా, ఇక్కడ బస్ డిపో ఉందన్నమాట. అక్కడ బస్సులో వచ్చే వాళ్ళందరూ అక్కడ దిగి దర్శనానికి వెళ్తారు పైకి. సో ఇంకొక కార్లో వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం పైదాకా వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసి అక్కడ నుంచి ఆటోస్లో వెళ్ళాలన్నమాట. ఆటోస్లోనే పైకి వెళ్ళాలి. నార్మల్గా వెహికల్ ఏం అలవ్ లేదు. ఎవరైనా విఐపీస్ వాళ్ళకు ఉంటే వాళ్ళ వెహికల్స్ ఒకటి అలవ్ ఉంటుంది అనమాట. మొత్తం చెక్కింగ్ అయిన తర్వాతనే వెహికల్స్ కూడా పైకి అలవ్ చేస్తారనమాట. ఇది మొత్తం టెంపుల్ అండ్ టెంపుల్ దగ్గర కూడా చాలా చాలా క్రౌడ్ ఉండే అండి. కరోనా అయినా సరే చాలా క్రౌడ్ ఉండే. ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తున్నాం కదా, ఇక్కడ అంతా గ్రీనరీ గ్రీనరీ చేశారు కదా చూడండి. ఇది మొత్తం టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు బేసికల్గా ఇక్కడ ఇది కొంచెం దాటి వెళ్ళిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ కార్ పార్క్ చేసుకొని మనము పైకి ఆటోలో వెళ్ళాలన్నమాట. ఆటోలో వెళ్తే మనకి అక్కడ పైన గుడి దగ్గర దింపుతారు. మళ్ళీ అక్కడ దింపిన తర్వాత మనం దర్శనం లైన్ ఉంటుంది, వెళ్ళి దర్శనం చేయించుకోవాలి. అండ్ కథ చేయించుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్తారనమాట, కథ కూడా అక్కడ చేయించుకోవచ్చు. అండ్ ఇది మొత్తం యాదగిరిగుట్ట డీటెయిల్స్. ఇంకా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ గుట్ట పైనుంచి కూడా నేను అక్కడ అక్కడ సరౌండింగ్స్ కూడా అన్నీ వీడియోలో మీకు చూపిస్తానమాట. అండ్ దర్శనం దగ్గర కూడా చాలామంది ఉండే, సండే రోజు కాబట్టి చాలా చాలామంది ఉండే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు దగ్గర కానీ పులిహోర దగ్గర కానీ చాలా క్యూ ఉండే, కరోనా అయినా కూడా చాలా క్రౌడ్ ఉండే. అండ్ మనము ఆటోలో ఎలా అయితే పైకి దర్శనంకి చూడండి ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఆటోకి పై ఆటో ఎక్కి అలా పైకి దర్శనంకి తీసుకెళ్తారనమాట. మళ్ళీ అలానే మనకి మళ్ళీ కమాన్ దగ్గరికి వచ్చి నించుంటే అదే ఆటోలో మనము మళ్ళీ కిందికి దింపేస్తారనమాట. సో మనిషికి 20 or 10 rupees తీసుకున్నారు మా. సో అంత ఐడియా లేదు నాకు. 10 or 20 తీసుకున్నాను. మేము 2 ఆటోస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఒకటే పేమెంట్ చేసాం కదా, అలా నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ 10-20 అట్లా తీసుకొని పై వరకు వదిలేసి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కిందకి మళ్ళీ ఆటోలో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ కింద వరకు వదిలేస్తారనమాట. మళ్ళీ మన పార్కింగ్ దగ్గర ఇక్కడ కార్ పార్క్ చేసామో అక్కడ వదిలేమంటే అక్కడ వదిలేస్తారు. సో ఇలా మొత్తం యాదగిరిగుట్ట దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము చిన్న నరసింహస్వామి మొత్తం గుట్ట అంత దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో. సో ఈ వీడియో వచ్చేసి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చూడబోలి గుడియా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయ్ ద వీడియో.